హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన దేశంలోనే కాకుండా హిందూ దేవతలను విదేశాల్లో ఉండే విదేశీయులు కూడా పూజిస్తున్నారు. ఎందుకంటే వారికి మన దేశంలోని హిందూ దేవతల పట్ల అంత నమ్మకం. అందుకే రష్యాలో ఉండే ప్రజలు కూడా వారి దేవుళ్ళతో సమానంగా మన హిందూ దేవుళ్ళని పూజిస్తారు. ఆ కారణం ఏమిటో, రష్యాలో ఉండే ప్రజలు హిందూ దేవతను ఎందుకు పూజిస్తున్నారో మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా శ్రీకృష్ణుని భక్తుల కిందనున్న కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. రష్యాలో ఉండే ప్రజలు హిందూ దేవతను పూజించడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే, కొన్ని రోజుల క్రితం రష్యాలోని రూస్ అనే ఒక ఊరిలో కొంతమంది విదేశీయులు వచ్చి ఈ దేశంపై యుద్ధం చేశారు. ఈ యుద్ధం చాలా రోజులు జరుగుతుంది. యుద్ధాన్ని ఆపడానికి ఆ దేశంలో ఉండే కొంతమంది ఆడవాళ్ళు మరికొంది మగవాళ్ళు కలిసి హరిద్వార్కు వెళ్ళి అక్కడ పూజలు చేశారు. అలా గంగానది దగ్గర చాలా రోజులు ఆ మహాశివుని పూజిస్తూ పూజలు చేశారు. ఇలా జరిగిన కొన్ని రోజులకి రూస్లో యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం వల్ల ఎవరికి ఏ నష్టం జరగలేదు. అప్పటి నుంచి రష్యాలో ఉండే వాళ్ళు హిందూ దేవతలను కూడా పూజిస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం శివరాత్రికి తిరుపతికి వచ్చి అక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అంతేకాకుండా రష్యాలో ఉండే చర్చి దగ్గర ఉండే వారందరూ మహాశివుడికి ఇష్టమైన త్రిశూలాన్ని వారి చేతిపై పచ్చబొట్టుగా వేసుకొని మహాశివుడిపై ఉన్న ఇష్టాన్ని చూపిస్తారు. ఈ విధంగా రష్యాలో ఉండే ప్రజలందరూ హిందువులుగా మారి హిందూ దేవతలను పూజిస్తున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.